తెలుసు మన పిక్సెల్ మీడియాలో అన్ని కోర్సెస్ పైన కూడా ఫ్లాట్ 40% అయితే డిస్కౌంట్ ఇస్తున్నాము. అందులో మన యూట్యూబ్ కోర్స్ వచ్చేసరికి మీకు 2399 కి వస్తుంది. యాక్చువల్ గా దాని కాస్ట్ 4000 ఉంటుంది, ఇప్పుడు మీకు 2300 కి వస్తుంది. అండ్ అలాగే మిగతా అన్ని కోర్సెస్ కూడా మీకు 599 కి వస్తాయి. అండ్ క్యాన్వా కూడా మీకు 500 కి వస్తుంది. సో ఈ ఆఫర్స్ అన్ని మీకు ఈ కొన్ని రోజులు మాత్రమే ఉంటే ఖచ్చితంగా యూజ్ చేసుకోండి. హాయ్ ఫ్రెండ్స్, నేను సాయికృష్ణ. నేను ఈరోజు మీకు యూట్యూబ్ అనలిటిక్స్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి, సో బేసిక్ థింగ్స్, అసలు కొత్తగా యూట్యూబ్లోకి వచ్చిన వాళ్ళు యూట్యూబ్ అనలిటిక్స్ గురించి అసలు ఏమి తెలియని వాళ్ళు ఉంటారు కదా, సో అట్లాంటి వాళ్ళకి అసలు బేసిక్ అసలు మనం ఏమి మెయిన్ చూసుకోవాల్సింది ఏంటంటే, మరీ డెప్త్ డీప్ డైవ్ ఇన్ మనకు అక్కర్లేదు కానీ అసలు కనీసం బేసిక్ తెలియని వాళ్ళు ఉంటారు, అట్లాంటి వాళ్ళ కోసం ఈ వీడియో అయితే నేను చేస్తున్నాను. సో ఇది మీరు మొబైల్లో కూడా యూట్యూబ్ స్టూడియో యాప్ ఉంటే డౌన్లోడ్ చేసుకొని కూడా చెక్ చేసుకోవచ్చు, లేదా పీసీలో కూడా లాగిన్ చేసుకొని కూడా మీరు మీ యూట్యూబ్ స్టూడియోని చెక్ చేసుకోవచ్చు. సో మీరు ఏం చేయాలంటే, చెక్ చేయాలంటే ముందు మీరు మీ యూట్యూబ్ స్టూడియోలోకి అయితే రావాలి. వచ్చిన తర్వాత అనలిటిక్స్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో లేదా ఏదైనా వీడియో పర్టికులర్ ఏదైనా వీడియో యొక్క అనలిటిక్స్ అనే సరే మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సో అనలిటిక్స్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీకు ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఓవర్ వ్యూ అని చెప్పి ట్యాబ్, అదేవిధంగా రీచ్, ఎంగేజ్మెంట్, ఆడియన్స్ అండ్ రెవెన్యూ. సో ఇక్కడ మీకు 5 సెక్షన్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి. సో ఇప్పుడు నేను మీకు ఈచ్ సెక్షన్లో మెయిన్ మెయిన్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మనం ఎలా చూసుకోవాలనేది, వాటిని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలనేది నేను మీకు ఇప్పుడు క్లియర్గా చెప్తాను. సో ఫస్ట్ థింగ్ వచ్చరికి ఓవర్ వ్యూ అనమాట. అనలిటిక్స్లో ఏదైనా పర్టికులర్ వీడియోకి మీరు అనలిటిక్స్ ఓపెన్ చేస్తే ఓవర్ వ్యూ అని కనిపిస్తుంది. అదేవిధంగా ఈ ఓవర్ వ్యూలో కింద మీకు చూసుకుంటే 4 సెక్షన్స్ కనిపిస్తున్నాయి, వ్యూస్, వాచ్ టైము, సబ్స్క్రైబర్స్, ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్పేసి. సో వ్యూస్ వచ్చేసరికి ఇక్కడ చూస్తే మీకు దీనికి 464,000 వ్యూస్ అయితే వచ్చాయని చెప్పి కనిపిస్తుంది ఈ పర్టికులర్ వీడియోకి. సో ఇది జనరల్గా గ్రీన్ సింబల్ చూపిస్తుంది చూసారా పైకి, అంటే ఓకే రెగ్యులర్గా కంటే ఎక్కువే వచ్చాయని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి ఈ వీడియోకి 40,800 గంటల వాచ్ టైం అనేది వచ్చింది ఈ ఒక్క వీడియోకి. సో అదేవిధంగా ఈ వీడియోకి సబ్స్క్రైబర్స్ 10,000 మంది పెరిగారు. ఈ వీడియోకి రెవెన్యూ వచ్చేసరికి మనకి ఇంత వచ్చింది. సో రెవెన్యూ అనేది 26,340 రూపాయలు వచ్చింది. సో ఇక్కడ రెవెన్యూ అనేది ఇక్కడ నాకు ఇండియన్ రూపీస్లో చూపిస్తుంది, కొంతమందికి యూఎస్ డాలర్స్లో కూడా చూపిస్తుంది. సో దాని యొక్క సెట్టింగ్ మీరు కనుక మార్చుకోవాలనుకుంటే ఇక్కడ సెట్టింగ్స్ అని ఉంటుంది కింద చూడండి. సో ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిపోయి ఇక్కడ INR ఉంది కదా కరెన్సీ, దీన్ని మీరు డాలర్స్గా పెట్టుకొని పేజ్ రీఫ్రెష్ చేస్తే మీకు ఇక్కడ డాలర్స్లో అయితే చూపిస్తుంది. సో ఇక్కడ చూడండి వ్యూస్, మనకి ఎన్ని వ్యూస్ వచ్చాయి, వాచ్ అవర్స్ ఎన్ని గంటల వాచ్ టైం వచ్చింది, అదేవిధంగా ఈ పర్టికులర్ వీడియోకి పబ్లిక్ సబ్స్క్రైబర్స్ ఎంతమంది. ఇక 10.5K సబ్స్క్రైబర్స్ చూపిస్తుంది. వీళ్ళు 10.5K సబ్స్క్రైబర్స్ పబ్లిక్ సబ్స్క్రైబర్స్. పబ్లిక్ సబ్స్క్రైబర్స్ ప్రైవేట్ సబ్స్క్రైబర్స్ కూడా ఉంటారా అండి అని అడగండి, ఉంటారు. ఎందుకంటే కొంతమంది పబ్లిక్గా సబ్స్క్రైబ్ అవుతారు, అంటే వాళ్ళ సబ్స్క్రిప్షన్ లిస్ట్ అనేది వాళ్ళ యూట్యూబ్ అకౌంట్లో అక్కడ కనిపిస్తూనే ఉంటుంది వాళ్ళు ఎవరెవరికి సబ్స్క్రైబ్ అయ్యారు అనే డేటా. అదే మీరు నా ఛానల్ది చెక్ చేయండి, డేటా కనిపిస్తుంది. ఎందుకంటే నేను హైడ్ చేసి పెట్టా, అంటే నేను ఎవరికైనా సబ్స్క్రైబ్ అయినా అది నా ఛానల్లో కనిపించకుండా పెట్టా. అప్పుడు నేను వేరే వాళ్ళకి సబ్స్క్రైబ్ చేస్తే వాళ్ళకు కూడా కనిపించదు ఆ డేటా. సాయికృష్ణ మీకు సబ్స్క్రైబ్ అయ్యాడనే డేటా వాళ్ళకు కూడా కనపడదు, మీకు కనపడదు, కేవలం నాకే కనపడుతుంది. సో అప్పుడు నేను ప్రైవేట్గా సబ్స్క్రైబ్ అయినట్టే కదా వాళ్ళకి. సో అట్లాంటి ప్రైవేట్ సబ్స్క్రిప్షన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ మనకు కనిపించే డేటా వచ్చేసరికి పబ్లిక్ సబ్స్క్రైబర్స్ మాత్రమే మనకి 10,500 మంది వచ్చినట్టు ఈ వీడియోకి అయితే చూపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి మీకు రైట్ సైడ్ చూసుకుంటే ఇక్కడ రియల్ టైమ్ వ్యూస్ అనేది కనిపిస్తుంది. లాస్ట్ 48 అవర్స్లో ఎంత వ్యూస్ వస్తున్నాయి, లాస్ట్ 60 మినిట్స్లో ఈ వీడియోకి ఎంత వ్యూస్ వస్తున్నాయి అనేది ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా కిందకు వచ్చారనుకోండి మీకు యావరేజ్ వ్యూ డ్యూరేషన్ అనేది కనిపిస్తుంది, అదేవిధంగా యావరేజ్ పర్సంటేజ్ వ్యూడ్ అనేది కూడా కనిపిస్తుంది. సో ఈ వీడియో 25 నిమిషాలు ఉంటే 5:16 చూశారు, అంటే ఎంత శాతం అది, 20%. ఇక్కడ 21% అని చూపిస్తుంది. ఓకే 21% మ్యాక్సిమం 21% మంది ఈ వీడియోని పూర్తిగా చూశారు. అయినా కానీ ఈ వీడియోకి 4.5 లక్షల వ్యూస్ వచ్చినాయి, ఎందుకంటే విషయం ఉంది కాబట్టి. సో అందరూ 5:16 చూడలా, చూసిన వాళ్ళందరూ డేటా యావరేజ్గా తీస్తే 5:16 యావరేజ్గా ప్రతి ఒక్కళ్ళకి డివైడ్ చేస్తే అట్లా వచ్చిందన్నట్టు లెక్క కింద మనకి ఇక్కడ చూపిస్తుంది. అదేవిధంగా యావరేజ్ పర్సంటేజ్ అంటే ఇక్కడ పర్సంటేజ్లో చూపిస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి డ్యూరేషన్లో చూపిస్తుంది, ఇక్కడ వచ్చేసరికి పర్సంటేజ్లో చూపిస్తుంది, కింద వచ్చేసరికి ఇక్కడ మీకు ఇక రిటెన్షన్ మెట్రిక్ అనేది కనిపిస్తుంది చూసారా. సో వీడియో స్టార్టింగ్ నుంచి ఇంట్రెస్ట్ అనేది అలా తగ్గిపోయి చివరికి వచ్చేసరికి అందరూ క్లోజ్ చేసేస్తున్నారు. సో చివరికి వచ్చేసరికి దాదాపు 7% మెంబర్స్ మాత్రమే 6-7% మెంబర్స్ మాత్రమే చివరి దాకా చూశారు.
మిగతా వాళ్ళందరూ చివరిదాకా చూడలేదు అని మనకి ఈ చార్ట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. సో ఇట్లా బేసిక్ అనమాట, ఇవి మనం తెలుసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసరికి రీచ్ అని ఇంకొక ట్యాబ్ కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని మెట్రిక్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ వచ్చేసరికి ఇంప్రెషన్స్ అని చెప్పి కనిపిస్తుంది. 11.5 మిలియన్ ఇంప్రెషన్స్ అయితే ఈ యొక్క వీడియోకి యూట్యూబ్ ఇచ్చింది. అంటే 15 లక్షల మంది కంట్లో ఈ వీడియో పడితే ఎంతమంది చూశారండి? క్లిక్ చేసి 464,000 మంది క్లిక్ చేసి చూశారు. ఎందుకు? కంటెంట్ వాళ్ళకి నచ్చింది కాబట్టి చూశారు. ఓకేనా? సో క్లిక్ త్రూ రేట్ ఎంత వచ్చింది దానికి? 3% వచ్చింది. అంటే 100లో 3 మాత్రమే క్లిక్ చేశారు అని అర్థం. 100కి 3 క్లిక్ చేస్తేనే 10 లక్షలకి మనకి 4.5 లక్షలు వ్యూస్ వచ్చాయి అని మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ యూనిక్ వ్యూవర్స్ అని చెప్పేసి ఇక్కడ ఇంకో డేటా కనిపిస్తుంది. సో ఇది వచ్చేసరికి కొత్తగా, అసలు మనకి అసలు ఛానల్ కొత్తగా వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ వీడియోకి అని చెప్పి చూస్తే ఆ డేటా కూడా ఇక్కడ మనకి యాడ్ అవుతుంది. ఒకసారి ఇది యాడ్ అవ్వకపోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసరికి కింద మీ వీడియోని ఎలా మీ ఆడియన్స్ ఐడెంటిఫై చేసి వీడియోస్ చూస్తున్నారంటే, ఎక్కువ శాతం సజెస్టెడ్ వీడియోస్ యొక్క ట్రాఫిక్ అనేది మనకి కనిపిస్తుంది. నెక్స్ట్ బ్రౌజ్ ఫీచర్స్ ద్వారా కనిపిస్తుంది. నెక్స్ట్ యూట్యూబ్ సెర్చ్ ద్వారా 16% మంది మన వీడియోస్ చూస్తున్నారు. అండ్ మిగతా ఫీచర్స్ ద్వారా ఎంతెంత పర్సంటేజ్ ఇక్కడ ఉందనేది మనకి కనిపిస్తుంది. వీటిల్లో మనం చూసుకోవాల్సింది ఏంటంటే సజెస్టెడ్ వీడియోస్. సో ఇది మనకి 49% ఉంది. ఓకే, ఇది హెల్దీగా ఉన్నట్టే వెరీ గుడ్ అని చెప్పేసి అనుకోవచ్చు. సో ఇక రైట్ సైడ్ కనిపిస్తుంది చూసారా, ఇక్కడ మనకి ఎన్ని ఇంప్రెషన్స్ వచ్చాయి, ఎన్ని వ్యూస్ వచ్చాయి, ఆ ఇంప్రెషన్స్ వల్ల వచ్చినటువంటి వాచ్ టైం ఎంత అనే డేటా మొత్తం ఇక్కడ కనిపిస్తుంది. దాంతోపాటు ఇంకొంచెం కిందకు వచ్చామనుకోండి, ఎక్స్టర్నల్ సైట్ ఆర్ యాప్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఎక్కడ మీ యొక్క వీడియో ఎక్కువ షేర్ అయ్యింది అంటే ఇక్కడ కనిపిస్తుంది, వాట్సాప్ ద్వారా ఎక్కువ షేర్ అయ్యింది అనేది కనిపిస్తుంది. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి కంటెంట్ సజెస్టింగ్ దిస్ వీడియో అని చెప్పి కనిపిస్తుంది ఇక్కడ ఒక పోర్షన్. ఈ పోర్షన్ ఏంటంటే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఒక 5-6 వీడియోలు చూపిస్తున్నారు. సో ఈ వీడియోస్ అంట ఈ వీడియోని ప్రమోట్ చేస్తున్నాయి. అంటే ఈ వీడియో చూసేటప్పుడు జనాలకి రికమెండేషన్స్లో యూట్యూబ్ ఈ వీడియో చూపిస్తుందంట. చూపించినప్పుడు దీనికి కూడా వ్యూస్ వస్తున్నాయి. సో ఈ వీడియో చూపించినప్పుడు దాని పక్కన మీ వీడియో చూపించాము, అప్పుడు మీ వీడియో కూడా క్లిక్ చేసి చూస్తున్నారు. కాబట్టి ఈ వీడియోస్ కూడా మీరు ఒకసారి అబ్జర్వ్ చెయ్యండి అని చెప్పి యూట్యూబ్ చెప్తుంది మనకి ఇండైరెక్ట్గా. నెక్స్ట్ వచ్చేసరికి ప్లేలిస్ట్ ఫీచరింగ్ దిస్ వీడియో, ఈ వీడియోని ఏ ప్లేలిస్ట్లో యాడ్ చేశారు అనేది కనిపిస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి అక్కడ రైట్ సైడ్ చూస్తే మీకు యూట్యూబ్ సెర్చ్ టర్మ్స్ అని చెప్పి కనిపిస్తుంది. సో ఏ టర్మ్స్ సెర్చ్ చేస్తే మీ ఛానల్లోకి వస్తున్నారు, సాయికృష్ణ, సాయికృష్ణ టెక్ హో ఇట్లాంటి ఈ ఈ టర్మ్స్ అన్నీ వాళ్ళు వాడి మన ఛానల్లోకి రీడైరెక్ట్ అవుతున్నారు. ఈ టర్మ్స్ సెర్చ్ చేయడం వల్ల మన వీడియోస్ ఎక్కువ శాతం కనపడుతున్నాయి అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి బెల్ నోటిఫికేషన్ సెంట్ అని చెప్పి కనిపిస్తుంది. మనకి ఎంతమంది బెల్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకున్నారు, ఎంతమందికి నోటిఫికేషన్ వెళ్ళింది, ఎంతమంది ఓపెన్ చేశారు డేటా అనమాట. సో బెల్ నోటిఫికేషన్స్ 120,600 మందికి ఈ నోటిఫికేషన్స్ యూట్యూబ్ అనేది పంపించిందంట. సో పంపిస్తే అందులో వచ్చేసరికి క్లిక్ త్రూ రేటు 0.7% ఆ నోటిఫికేషన్ క్లిక్ చేసి ఓపెన్ చేశారంట. సో బెల్ నోటిఫికేషన్స్ వల్ల మాత్రమే ఈ వీడియోకి వచ్చిన వ్యూస్ ఏవైతే ఉన్నాయో అవి 906. సో ఈ విధంగా మనం ఈ రీచ్ ట్యాబ్ని అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ట్యాబ్లో ఇక్కడ మీకు వాచ్ అవర్స్, అదేవిధంగా యావరేజ్ వీడియో డ్యూరేషన్ అనేది కనిపిస్తుంది. వాచ్ అవర్స్ అంటే ఆ వీడియోకి ఎన్ని గంటలు వాచ్ టైం వచ్చింది, యావరేజ్ వీడియో డ్యూరేషన్ అంటే ఆ వీడియోని ఎంతమంది చూశారు అనేదాన్ని యావరేజ్ తీస్తే వచ్చే డ్యూరేషన్ అనమాట. ఓకేనా? ఈ యావరేజ్ వ్యూ డ్యూరేషన్ కూడా హెల్దీగానే ఉంది. గ్రీన్ కలర్లో పైకి కనిపిస్తుంది అంటే హెల్దీగానే ఉంది అని అర్థం. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆడియన్స్ రిటెన్షన్ పర్సంటేజ్ ఇందాక నేను ఆల్రెడీ మీకు చెప్పాను, అది ఇక్కడ కూడా మళ్ళీ మీరు చెక్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ లైక్స్ వర్సెస్ డిస్లైక్స్. సో ఆబ్వియస్లీ లైక్స్ ఎక్కువ ఉంటాయి, డిస్లైక్స్ బటన్ హైడ్ చేశారు కాబట్టి. సో ఇది అన్నమాట పరిస్థితి. సో ఇక్కడ మీకు ఇంకా కొంత డేటా ఉంటుంది, వాటితో మీకు అంత అవసరమే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి మీకు ఆడియన్స్ అని చెప్పి కనిపిస్తుంది. ఇక్కడ రిటర్నింగ్ వ్యూవర్స్ అని చెప్పి కనిపిస్తుంది. కొన్ని వీడియోస్లో మీకు రిటర్నింగ్ వ్యూవర్స్ అంటే ఆల్రెడీ మన వీడియోస్ గతంలో ఏదో ఒక సందర్భంలో చూసి సబ్స్క్రైబ్ అయ్యి గతంలో ఎంగేజ్ అయిన వాళ్ళే మళ్ళీ ఈరోజు మనం ఒక వీడియో కొత్తగా పెట్టగానే వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడ రిటర్నింగ్ వ్యూవర్స్ ఇంతమంది వచ్చి చూశారని చెప్పి పడింది. న్యూ వ్యూవర్స్ అంటే లేదా యూనిక్ వ్యూవర్స్ అని చెప్పి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఇక్కడ ఏంటంటే అసలు కొత్తగా అసలు ఈరోజు ఈ వీడియోతోనే అసలు మనకు ఛానల్ కొత్తగా పరిచయమైన వాళ్ళు కొంతమంది ఉంటారు కదా, ఇంకా తర్వాత మిగతా చూస్తూ ఉంటారు. అట్లాంటి వాళ్ళు ఎవరైనా యూనిక్ వ్యూవర్స్ చూస్తే అక్కడ డేటా కనిపిస్తుంది. ఇది పాత వీడియో కాబట్టి మేబీ దీనికి
ఈ డేటా అనేది మేబీ లేదు. సో నెక్స్ట్ వచ్చేసరికి సబ్స్క్రైబర్స్ అని చెప్పి కనిపిస్తుంది, ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారనేది కనిపిస్తుంది. నెక్స్ట్ కింద మీరు చూసుకుంటే ఏ ఏజ్ పీపుల్ మీకు చూస్తున్నారు, ఆడవాళ్ళ శాతం ఎంత, మగవాళ్ళ శాతం ఎంత, వాళ్ళ వయసు వైజ్గా ఎంత శాతం మంది ఉన్నారు, అదేవిధంగా ఏ ఏ దేశాల నుంచి వస్తున్నారు, సో ఏ లాంగ్వేజ్ వాళ్ళు చూస్తున్నారు, సో అన్నీ మీరు ఇక్కడ తెలుసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి ఫైనల్గా రెవెన్యూ అని చెప్పి ఇంకో సెక్షన్ ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఆ వీడియోకి ఎంత రెవెన్యూ వచ్చింది, ఎస్టిమేటెడ్ రెవెన్యూ అనేది మాత్రం ఇక్కడ చూపిస్తుంది. ఇక్కడ 26,340 రూపాయలు చూపిస్తుంటే నాకు ఈ వీడియోకి 26,340 రూపాయలు రావచ్చు, రాకపోవచ్చు, ఇంకా తగ్గొచ్చు కూడా. ఎందుకంటే ఇది ఎస్టిమేటెడ్ రెవెన్యూ అని చెప్తున్నారు వాళ్ళు అక్కడ. ఇది చూసి మనకు ఒక్క డాలర్ దాకా తేడా వచ్చినా కానీ గోల గోల చేసేస్తారనమాట అందరు అది. సో అలా చేయకూడదండి, ఇది ఎస్టిమేటెడ్ రెవెన్యూ మాత్రమే. యాడ్సెన్స్లోకి వెళ్ళేసరికి చాలా ట్రాన్సాక్షన్స్ అనేది మారుతూ ఉంటాయి, ఫీజులు మారుతూ ఉంటాయి. కొంతమందికి కట్ అవ్వచ్చు, కొంతమంది కట్ కాకపోవచ్చు, యాజ్ ఇట్ ఈజ్ రావచ్చు. నాకైతే ఎప్పుడు యాజ్ ఇట్ ఈజే వస్తాయి, నాకు ఇక్కడ ఏది చూపిస్తే అక్కడ అదే వస్తుంది. చాలా లైట్ వేరియేషన్ అయితే నాకు ఉంటుందన్నమాట. సో కొంతమందికి అలా ఉండకపోవచ్చు, ఎందుకంటే ఒక వీడియోని మల్టిపుల్ టైమ్స్ చూస్తే మల్టిపుల్ టైమ్స్ యాడ్ పడింది అనుకోండి ఒక పర్సన్కి, అప్పుడు అది కౌంట్ అయినా 48 అవర్స్ తర్వాత యూట్యూబ్ అది రిమూవ్ చేసేస్తుంది, కాబట్టి అప్పుడు రెవెన్యూ ఫ్లక్చువేషన్స్ వస్తాయి. సో ఇట్లాంటి సందర్భాల్లో అది లేట్ జరగవచ్చు, ఆ 48 అవర్స్ ప్రాసెస్ 1 వీక్ పట్టచ్చు. సో అలాంటప్పుడు ఆల్రెడీ వీళ్ళకి రెవెన్యూ యాడ్ అయిపోయి ఉంటుంది, అది కట్ చేయాలంటే అడ్జస్ట్ చేయాలంటే ఎక్కడ చేస్తాడు, యాడ్సెన్స్లో చేస్తాడు. అక్కడ చేయాలంటే ఇక్కడ ఏమనాలా, ఇది ఎస్టిమేటెడ్ అనాలా, అంటేనే కదా అక్కడ చేయగలుగుతాడు. అది మీరు అర్థం చేసుకోవాలా, అది మ్యాటర్. సో ఇక్కడ నెక్స్ట్ ఇంకా కిందకు వచ్చేస్తే మనకి హౌ యూ మేక్ మనీ అని చెప్పి కనిపిస్తుంది. మీకు ఎట్లా మీకు ఎక్కువ శాతం రెవెన్యూ మీరు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది తెలుసుకోవచ్చు. కేవలం వీడియోల ద్వారా వచ్చే యాడ్స్ ద్వారానే 26,000 రూపాయలు వచ్చాయి, మెంబర్షిప్స్ ద్వారా 189 రూపాయలు వచ్చాయి, సూపర్ చాట్స్ ఇట్లాంటి వాటి ద్వారా ఈ వీడియోకి 100 రూపాయలు వచ్చాయి, అదేవిధంగా షార్ట్స్ ఫీడ్స్ ద్వారా ఏమైనా వచ్చాయా, సో అవన్నీ ఇక్కడ మనకు కనిపిస్తాయి. సో నెక్స్ట్ వచ్చేసరికి అడ్వర్టైజర్ మీకు ఎంత పే చేస్తున్నాడు ఒక 1000 వ్యూస్కి అంటే 81.39 రూపాయలు. సో ఇట్లాంటి డేటా అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో ఎటువంటి యాడ్స్ వల్ల మీకు ఎక్కువ రెవెన్యూ వచ్చింది, స్కిప్పబుల్ వీడియో యాడ్స్ వల్ల ఎక్కువ రెవెన్యూ వచ్చింది, అదేవిధంగా ఈ వీడియోకి ఎంత వచ్చింది టోటల్గా అనేది ఇక్కడ మీరు చూడొచ్చు. సో ఈ విధంగా బేసిక్గా ఒక వీడియో అనలిటిక్స్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇది చాలామందికి ఒక క్లియర్ పిక్చర్ ఇచ్చి ఉంటుంది అని అనుకుంటున్నాను కొత్తగా వచ్చిన వాళ్ళకి. మరి పాత వాళ్ళకి అంటే ఇప్పుడు నేను చెప్పేదంతా అర్థమయ్యే ఉంటుంది, తెలిసిందే. కొత్త వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే చేశాను. సో మీరు అందరూ అర్థం చేసుకుని అనలిటిక్స్ని ఈ విధంగా అర్థం చేసుకుని అనలిటిక్స్ మీద ఎక్కువ టైం కేటాయించండి. రోజుకి 1 అవర్ అనలిటిక్స్ చూడండి, మీ లైఫ్, మీ ఛానల్ లైఫే మారిపోద్ది. మీరు ఏదో టైంలో రోజు 1 అవర్ హాఫ్ అన్ అవర్ మీ అనలిటిక్స్ని గమనించండి, ఖచ్చితంగా అది ఒక మంచి హ్యాబిట్గా మీకు మారిందంటే మీరు ఫ్యూచర్లో చాలా అద్భుతాలు అయితే చేస్తారు ఒక యూట్యూబర్గా. సో ఫ్రెండ్స్, అది మరి వీడియో మీకు నచ్చినట్టయితే గట్టిగా లైక్ చేయండి. మన పిక్సెల్ మీడియాలో 40% కోర్సెస్, అన్ని కోర్సెస్ పైన ఆఫ్ పెట్టాము. సో ఒక కాజ్ కోసం దాంట్లో మీరు కూడా పార్టిసిపేట్ చేసి ఈ ప్రైసెస్ మళ్ళీ తిరిగి రావు, మీకు అంత డిస్కౌంట్ ఎప్పుడు మళ్ళీ ఫ్యూచర్లో కూడా మేము ఇవ్వము. కాకపోతే ఇప్పుడు ఒక కాజ్ కోసం చేస్తున్నాము, ఈ కాజ్లో మీరు పార్టిసిపేట్ చేసి మాకు కొంచెం సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ ఈ అన్ని కోర్సెస్ తీసుకొని మీరు మీ స్కిల్స్ని డెవలప్ చేసుకుంటారని మనస్ఫూర్తి కోరుకుంటూ, సీ యూ ఇన్ మై నెక్స్ట్ వన్.